నమస్తే పబ్లిక్కు, అందరూ మంచిగున్నారా? మన సిటీ మా చూసేటోళ్ళ కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చినాయి కాబట్టి మన ఛానల్ మారవకుండా వార్తలు పురాగవర్షిదంగా చూస్తూనే ఉంటుండ్రి. సరే మరిగా వార్తలు చాలా కంటే ముందుగల్లా కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి, ఆ వీటితోనే శురు చేద్దాం. చలో హెడ్లైన్స్. ఎమ్మెల్సీ పోటీలో ఉండలేదు టీడీపీ, అల్గా గెలిచినట్టే వైసీపీ. ఏవి రంగనాథ్ సార్ మీద గర్వమండి, ఎమ్మెల్యే దానం నాగేందర్, సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నట్టు ఆయన మీద ఫిర్యాదు. డిప్యూటీ సీఎం బట్టి సార్ పోయిండు గురుకులాల సందర్శనకు, 5 లక్షల నష్టపరిహారం ఇస్తామన్నాడు బాధిత కుటుంబాలకు. శ్రీశైలంలో బంద్ పెట్టిర్రు గేట్లు, చేపల కోసం బయలుదేరినాయి మస్తు బోట్లు. రోడ్డు మీద పోతుంటే ఫెయిల్ అయినాయి బస్సు బ్రేకులు, దడుచుకున్నారు రోడ్డు మీద తిరుగుతున్న జనాలు. హైడ్రో కమిషనర్ ఏవి రంగనాథ్ సారు బాధితులు చేతబట్టిన కారు నుంచి అక్రమార్కుల గుండెల్లా రైలు పరిగెత్తిస్తున్నాడు. మొన్న రంగనాథ్ సార్ చెప్పిన మాటలకు నాలాలు చెరువులు కబ్జా పెట్టినోళ్ళు ఇప్పుడు ఆగమాగమవుతున్నారు. ఇదంతా ఒకెత్తు అయితే ఇప్పుడు రంగనాథ్ గురించి ఎమ్మెల్యే దానం నాగేందర్ ఏం మాట్లాడిండో ఇనుండ్రి? ఎందుకు వచ్చామని అడిగే అధికారం వాళ్ళకి లేదు. పోయినప్పుడు నేనేమన్నా చేసి నేను ఉండి నేను ప్రోత్సహించి నేను వాళ్ళని ప్రొవోకేట్ చేస్తే తప్పకుండా నా మీద నేను వార్నింగ్ ఇచ్చి వచ్చాను బస్తీ వాళ్ళకి. మీరు పొరపాటున కూడా చేయి పెట్టొద్దు, వాళ్ళకి అధికారం లేదు. మనం చెప్తాము ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్తామని చెప్పాను, రైట్ ఫోరంలో చెప్తానని చెప్పాను. ఆపిచ్చి నేనే వచ్చాను, ఇన్స్పెక్టర్ కూడా విట్నెస్ రికార్డు కూడా చేశారు వాళ్ళు కూడా. అవన్నీ తెలుసుకోకుండా సోమోటో కింద కేసు పెట్టారు కాబట్టి ఇది వ్యక్తిగతంగా పోతున్నది ఇష్యూ కాబట్టి వ్యక్తిగతంగా ఎంత తీసుకున్నా పర్లేదు. ఇలాంటి ఆఫీసర్ చాలా చూశాను నేను, ఇంకా దీని ఎన్ని కాన్సిక్వెన్సెస్ ఏదన్నా ఎదురిచ్చేవాడిని నేను. గుండె ధైర్యంతో ఎమ్మెల్యే వచ్చినని ఎల్లయ్య గారు మల్లయ్య గారు గెలిపిస్తే రాలేదు, ఇట్లా చుంటే చాలా మందిని చూసినాను. కొన్ని రిజర్వేషన్ చుట్టాయి, కొంతమందికి ఏమో ఆ ఉద్యోగం ఇష్టం ఉండదు, ఆ ఉద్యోగం ఇష్టం లేకుండా గిట్లా ఏదైనా చేస్తే తీసుకుపోయి ఇంకేదైనా మంచి పోస్ట్ ఇస్తారు అనుకుంటారు. కొంతమందికి ఏమో డైలీ పబ్లిసిటీ కావాలనుకుంటారు. మా సమస్యలు పరిష్కారం కావాలి మాకేది, మేము పబ్లిక్ లైఫ్లో ఇన్నేళ్ళ నుంచి ఉన్నాము, ఇన్నేళ్ళ నుంచి ప్రజల మధ్యలో ఉన్నాము, ప్రజా సమస్యలు తెలిసిన వాళ్ళము, ప్రజలు ఎట్లా ఎదుర్కోవాలి కష్టాలు ఎదుర్కోవాలి తెలిసిన వాళ్ళము. తెలుగుదేశం పార్టీ 19 సంవత్సరాలు అధికారంలో ఉంటే 19 సంవత్సరాలు ఆపోజిషన్ ఎమ్మెల్యేగా పోరాడి చెలో అసెంబ్లీ కార్యక్రమంలో నెత్తులు వలిగి బుల్లెట్లు మా పక్క పైన పోయినా భయపడలేదు. కేసులు అప్పుడు 190 కేసులు పెట్టారు, మేము భయపడ్డామా? ఇప్పుడు ఏమైనా భయపడతామా? ఇవన్నీ భయపడటం వల్ల కాదు. ఇన్నరా నాగేందర్ అన్న మాటలు, ఆయనకు కొత్తగా వచ్చిన పదవి ఇష్టం లేనట్లున్నది, అందుకే నా మీద కేసు పెట్టిండని హైడ్రో కమిషనర్ ఏవి రంగనాథ్ సార్ మీద ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్న ఫైర్ అయ్యిండు. మీదికెంచి ఆయన మీద సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేస్తానని అన్నాడు. అధికారులు వస్తుంటారు పోతుంటారు, కానీ నేను మాత్రం లోకల్ ప్రజాప్రతినిధిగా అక్కడికి వెళ్లే హక్కు నాకుంది. నన్ను అడ్డుకునే అధికారం ఏ అధికారికి లేదు. నందగిరి హిల్స్ హుడా లేఅవుట్లా ప్రజలకు ఇబ్బంది కలుగుతున్నదని అక్కడికి పోయినా ప్రజా సమస్యలు తీర్చడం ప్రజాప్రతినిధిగా నా బాధ్యత అని అన్నాడు. ఇక కేసులు నాకు కొత్తమే కాదు, గతంలో ప్రభుత్వాన్ని ఎదిరించినందుకే నా మీద కేసులు పెట్టిరని అన్నాడు. గుడిసెలు కూడా పీకేస్తే రేపు జీహెచ్ఎంసీ ఎన్నికల్లా ఏ ముఖం పెట్టుకుని వాళ్ళ నోట్లు అడగాలి అని అన్నాడు. ఇకటు నందగిరి హిల్స్ విషయంలో అధికారులకు ప్రీవిలేజ్ నోటీసులు పంపిస్తా, వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటా అని గరానికి వచ్చిండు. మొన్న నందగిరి హిల్స్ గురుబ్రహ్మ నగర్లా అక్రమదారులను రెచ్చగొట్టుడే కాదు, ఎమ్మెల్యే సమక్షంలోనే అక్రమణదారులు పార్కు గోడను కూల్చివేసిరని జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేసిండు. దీంతో ఎమ్మెల్యే దానం నాగేందర్తో నట్టుగా ఇంకొందరి మీద కేసులైనాయి. గందుకే నాగేందర్ అన్న జర గట్టిగానే గరానికి వచ్చిండు. మొత్తానికైతే నాగేందర్ అన్న హైడ్రో కమిషనర్ రంగనాథ్ సార్తో డి అంటే డి అంటున్నాడు. మరిగ సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నుంచి వచ్చినాక ఈ ముచ్చట్లా ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలే. మనుషులందరికీ అన్నమల్ల మరీ ముఖ్యంగా రాజకీయ నాయకులకు ఉండాల్సిన లక్షణం ఏంటంటే ఎక్కడ నెగ్గలను కాదు ఎక్కడ తగ్గలను కూడా తెలిసి ఉండాలి. ఇదేదో సినిమా డైలాగే కదా అని తీసి పారేకుండ్రి, జీవితంలా మస్తు పనికి వస్తుంది. అంతే కదా, ఒక్కోసారి మనం తగ్గితేనే తర్వాత నెగ్గుతాం. మరి అట్లనే అనుకున్నాడో ఏమో గానీ ఏపీ సీఎం చంద్రబాబు సారు ఈసారి నెగ్గడం కంటే తగ్గడమే బెటర్ అని ఎనక్కి తగ్గిండు. Thank you.
అవు, మీరిన్న మాట ముచ్చట నియమే. చంద్రబాబు సారు నెగ్గుడొద్దు తగ్గుడే ముద్దు అని ఎమ్మెల్సీ ఎన్నికకు దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యిండు. పొత్తుల విశాఖ జిల్లాల స్థానిక సంస్థల కోటా ఎలక్షన్ ఉన్నది కదా, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు ఓట్లేస్తారు. అయితే ఎన్నిక కోసం పోటీలు ఉండరట. అగో అదేంది, ఎట్లా వాళ్ళ సర్కారే ఉన్నది కదా, ఇప్పుడు వీళ్ళదే నడుస్తుంది. మెజార్టీ లేకపోయినా ఇటువంటి గెలుపులు ఎన్ని చూడలేదు అంటే వైసీపీ తరపున ఇప్పటికే బొత్స నామినేషన్ వేసిండు. అప్పటి సందే వైసీపీ వాళ్ళు మెజార్టీ మాకే ఉన్నది, మెజార్టీ లేకున్నా టీడీపీ బరిలా ఉండాలని చూస్తున్నది. అది అనైతికం కదా. చంద్రబాబు బుద్ధి అటువంటిదే అనుకుంటా ఇప్పటికే అటాక్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉన్న ఈ కొనుగోలు కార్యక్రమాలు కానీ, ఈ ప్రలోభాలు పెట్టే కార్యక్రమాలు కానీ, వీటి ఎవ్వటికీ కూడా దయచేసి లొంగనే లొంగాకండి. జగన్ పలావు పెట్టినాడు, చంద్రబాబు బిర్యానీ పెడతానన్నాడు. చంద్రబాబు నమ్మి ఓటేసినారు. బిర్యానీ బాయా పలావు బాయా లాస్ట్కు పస్తు పండుకోవాల్సిన పరిస్థితి. చంద్రబాబును నమ్ముకుంటే ఎక్కడైనా ప్రజలైనా అంతే, నాయకులైనా అంతే. ఇంతకుముందు మన పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు, 3 ఎంపీలను తీసుకున్నారు. ఆ 23 మంది ఎమ్మెల్యేలలో ఎంతమంది టికెట్లు ఇచ్చినాడు? ఆ 23 మంది ఎమ్మెల్యేలను తీసుకునేటప్పుడు ఒక్కొక్కరికి ఎంత ఇస్తామన్నాడు? మరి వైసీపీ వాళ్ళు అట్లా విమర్శలు చేస్తున్నందుకేనో, లేకపోతే పక్క పార్టీలను ఇప్పుడు చేర్చుకొని మళ్ళా కొత్తోళ్లకు వాళ్లకు పడక కొత్త పంచాదులు మనకెందుకనో గానీ, మొత్తానికి పోటీకి దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యిండు. మరి కాదా, కూటమికి మస్తు మెజార్టీ ఇయ్యనే ఇచ్చే ప్రజలు, అయినా కూడా మళ్ళా ఒక్క ఎమ్మెల్సీ కోసం పక్క పార్టీ ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను కొని గెలవాల్సిన అవసరం ఏమున్నది? జనాల మాట ఓడి తప్పితే. అందుకే పోటీలనే లేకపోతే విలువలు కాపాడినట్టుంటది. ఎటువంటి పంచాదులు కూడా ఉండయని అనుకొని ఈ ఎపిసోడ్కు ఫుల్ స్టాప్ పెట్టిండ్రు. మరిప్పుడు దీని మీద వైసీపీ వాళ్ళు ఏం మాట్లాడతారో చూడాలి. ఎందుకంటే నిన్న మొన్నటి దానిక చంద్రబాబు ఎట్లా నిలబెడతాడు మెజార్టీ లేనప్పుడు అన్నారు కదా, ఇప్పుడు పోటీలో ఉంటలేరు కాబట్టి ఏమంటారో చూడాలి. మొత్తానికి వైసీపీ తరపున బొత్స సారు ఎమ్మెల్సీ కాబోతున్నాడు అన్నట్టు. అందుకే సారుకు ముందస్తుగానే కంగ్రాట్స్ మన సీటీమార్ తరపున. మరి మొన్నటి ఎలక్షన్లో ఓడిపోయినా ఇప్పుడు గెలుస్తుండు కాబట్టి పార్టీ క్యాడర్ను దగ్గర పెట్టుకోవచ్చన్నమాట. అందుకే కదా బొత్సకే జగన్ మళ్ళా టికెట్ ఇచ్చింది. చూద్దాం ఏమవుతుందో. తెలంగాణలో గురుకులాల గురించి వార్త రాని రోజే లేదు. ప్రతిరోజు ఏదో ఒక గురుకులంలా ఫుడ్ పాయిజన్తో విద్యార్థులు అల్లాడుతున్నారు. మొన్న ఒక పిల్లగాడు జీవిడుచుడుతో ప్రతిపక్ష పార్టీలు సర్కార్ మీద బగ్గనే గరానికి వచ్చినాయి. దీంతో ఇలా మంత్రులు గురుకులాల బాట పట్టిర్రు. మరిగా ముచ్చట గురించి పురగార్చుకుందాం పాండ్రి. జగిత్యాల జిల్లా మెట్టుపల్లి మండలం పెద్దపూర్ గురుకుల పాఠశాలల మొన్నట్లో 2 విద్యార్థులు జీవిడిచి 4 విద్యార్థులు పానం మంచలేక దావకన్న పాలైండ్రు కదా. అట్లెందుకు జరిగిందో అరుచుకునేటందుకు ఇవాళ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ ఆ స్కూల్ను సందర్శించిండ్రు. స్కూల్ మొత్తం కలదిరిగి చూసి విద్యార్థుల తల్లిదండ్రులతో మీటింగ్ పెట్టిండ్రు. ఉపాధ్యాయుల నిర్లక్ష్యం చెయ్యంగానే మా పిల్లల పానాలు పోయినాయని తల్లిదండ్రులు గొడగొడ ఏడ్చిండ్రు. వాళ్ళను సముదాయించిన బట్టి విక్రమార్క సారు చనిపోయిన పిల్లల కుటుంబాలకు 5 లక్షల నష్టపరిహారం, కుటుంబంలో ఒకరికి సర్కారు ఉద్యోగం ఇస్తామని మాటిచ్చిండు. పెద్దపూర్ గురుకులంలా పెండింగ్లో ఉన్న పనులన్నీ ఎంబటే పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చిండు. అట్లనే రాష్ట్రంలో ఉన్న అన్ని సర్కారు పాఠశాలలను అభివృద్ధి చేస్తామని మాటిచ్చిండు. ఏదో ఒక సంఘటన జరిగినాక వచ్చి పరామర్శించి నష్టపరిహారం ఇస్తే ఆ పిల్లలు తిరిగి వస్తారా? అదే ముందే పకడ్బందీ చర్యలు తీసుకుంటే ఇటువంటి పరిస్థితి వచ్చునా అని పిల్లల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. చూడాలే మరి సర్కార్ ఇప్పటికైనా ఎటువంటి చర్యలు తీసుకుంటుందో. చిన్న చిన్న పిల్లలు 5th క్లాస్ అంటే
మొన్న శ్రీశైలం గేట్లు ఎత్తుడుతోనే నీళ్లు ఎట్ల వంగినే పాల నురగలెక్క మీది మీదికే వస్తుంటే టూరిస్టులు మస్తు సంబరపడుకుంటా ఫోటోలు దిగినరు కదా. ఎంతైనా శ్రీశైలం అందాలే వేరు అనుకుంటా మస్తు మంది అదే తువ పట్టిన రాయే. అందుకే 2 వారాలైతే జనంతో నిండిపోయింది. మరక్కడ ఇప్పుడు ఎట్లున్నదో, టూరిస్టులు ఎంతమంది వచ్చిండ్రు ఒక్కసారి చూద్దాం పాన్రి. అగో శ్రీశైలం గేట్లు బంద్ చేసిండ్రు కదా, అబ్బా ప్రాజెక్టుల బోటింగ్ కూడా చేయొచ్చునా? ఇంతమంది ఎంత మంచిగా తెప్పల మీద లోపలికి పోయినరు, మస్తు ఎంజాయ్ చేస్తున్నారు కదా. అబ్బా మనం కూడా మళ్ళీసారి పోతే బోటింగ్ చేయొచ్చు అనుకుంటున్నారా ఏంది? అదేం కాదులేండ్రి, వీళ్ళు టూరిస్టులు కాదు, చేపలు పట్టే అన్నలు. శ్రీశైలం గేట్లు బంద్ పెట్టేటాలకు ఇట్లా అందరికందరూ ఒక్కసారే తెప్పలు పడవల మీద వలలేసుకుని ప్రాజెక్టులకు పోయినరు. ఇక మస్తు చేపలే చేపలు పోన్రి. గేట్లెత్తినప్పుడు ఆ నీళ్ళను చూసేటందుకు చాలా మంది పోయినా అప్పుడు చేపలు పట్టడం చాలా కష్టం కాబట్టి లైఫ్ ఇష్యూ దొరకలేదు. కానీ అదే ఇప్పుడు శ్రీశైలం పోయినోళ్లకు కొండల అందాలను ప్రాజెక్టు అందాలను చూసుడే కాదు, మంచిగా వీళ్ళు పట్టిన చేపలను కూడా రుచి చూసి రావచ్చు. మరి వీళ్ళైతే వీకెండ్ చూసుకొని పోయేటోళ్ళుంటే ఇప్పటి సందే ప్లాన్ చేసుకుంటే చేసుకోండి. కానీ ఇన్ని తెప్పలు ఒక్కసారి కదిలేటాలకు ఏదో సినిమాలో పాట షూట్ చేసిన సీన్ యాదకొచ్చింది కదా. ఎంతైనా శ్రీశైలం అందాలే వేరులే. తెలంగాణలో ఉన్న గురుకులల్లా వరుస పెట్టి ఫుడ్ పాయిజన్ కేసులు అవుతున్నాయి కదా. ఇక ముచ్చట్లా ఒదిక్కు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సారు, మంత్రి పొన్నం ప్రభాకర్ సారు గురుకులాల బాట పడితే ఇంకో దిక్కు గీ పని మొదలు పెట్టిర్రు. రాష్ట్రంలో ఉన్న చాలా ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో ఇవాళ ఏసీబీ అధికారులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేసిర్రు. అట్లా మహబూబ్ నగర్ జిల్లా కోయిలకొండ బీసీ హాస్టల్లో విచారణ చేసినాక ఏసీబీ డిఎస్పీ సారు ఏం మాట్లాడిండో ఇనుండ్రి. రైస్ కానీ పప్పులు కానీ అన్ని నాసిరకంగా ఉండి పూర్తిగా వంటకు సరిగా ఉపయోగకరంగా లేని పరిస్థితులు ఉన్నాయి. మెను ప్రకారం కూడా వారు సరిగా భోజనం పెట్టడం లేదు. అలాగే వాష్రూమ్స్ అన్ని డోర్స్ లేకుండా క్లీనింగ్ లేకుండా చాలా డర్టీగా ఉన్నాయి. అదే పరిసరాలు కూడా ఏం బాగాలేకుండే వెంటనే వచ్చి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ వార్డెన్ కోసం ఆరాధిస్తే అతను మార్నింగ్ ఆబ్సెంట్ ఉండే లేడు. తర్వాత విషయం తెలుసుకొని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం జరిగింది. దాంతో వాళ్ళ పై అధికారులని మైబులా నుంచి పిలిపించాము, విచారణ చేస్తున్నాము. ముఖ్యంగా మెను ప్రకారంగా డైట్ పెట్టడం, మంచి పౌష్టిక ఆహారం ఇవ్వడం, నీట్నెస్, తర్వాత ఇవన్నీ ఉండే అవన్నీ కూడా ఏం పాటించట్లేదు. దీనిపై మొత్తం అంతా విచారణ జరిపి మా డీజీ గారికి మేము రిపోర్టు ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగానే అన్ని శాఖలకు చెందిన అధికారులు, మా ఇన్స్పెక్టర్లు, మరి మా సిబ్బంది అందరం వచ్చి కూడా ఈ తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. ఇన్నరా ఆ గురుకులంలా సవలతులు ఎట్లున్నాయో, ఈ ఒక్క గురుకులంలోనే కాదు రాష్ట్రంలో ఉన్న చాలా గురుకుల సర్కార్ హాస్టళ్లలో ఇదే పరిస్థితి ఉన్నదట. అందుకే పిల్లలు ఫుడ్ పాయిజన్తోనే అవస్థ పడుతున్నారని పిల్లల తల్లిదండ్రులు అంటున్నారు. ఇకటి ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో కూడా ఏసీబీ అధికారులు తనిఖీలు ముమ్మరంగా చేసిర్రు. మెస్, స్టూడెంట్స్ రిజిస్టర్లను స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు రికార్డులన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిండ్రు.
కొన్ని హాస్టళ్లలో స్టూడెంట్స్ రిజిస్టర్లా ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నట్టు చూపెట్టి మెస్ బిల్లులు ఎక్కువ తీసుకున్నట్టు ఏసీబీ అధికారుల విచారణలో తేలిందట. చూడాలే మరి ఇట్లా ఎంతవరకు విచారణ చేస్తారో, గురుకులాలను ఎట్లా చక్కదిద్దుతారో. కానీ మొత్తానికైతే అటు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు మాత్రం మేము గురుకులాల సందర్శనకు పోతామన్న తర్వాతనే ప్రభుత్వంలో చలనం వచ్చిందని అంటున్నారు. అటు సర్కార్ పెద్దలేమో పోయిన సర్కార్ జయబట్టే విద్యార్థులు అవస్థలు పడుతున్నారని అంటున్నారు. ఇది ముచ్చట్లా విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం పిల్లలకు మంచి సవలతులు చేయుర్రి కానీ విద్యార్థుల పేరు మీద రాజకీయాలు చేయకుండ్రి అంటున్నారు. తెచ్చిన కాడికి వార్తలు మొత్తం చెప్పేసినాయి కాబట్టి మళ్ళీ ఒక్కపారి హెడ్లైన్స్ చూసేయ్రి. ఎమ్మెల్సీ పోటీలో ఉండలేదు టీడీపీ, ఇక అల్గా గెలిచినట్టే వైసీపీ. ఏవి రంగనాథ్ సార్ మీద గర్వమండి, ఎమ్మెల్యే దానం నాగేందర్, సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నట్టు ఆయన మీద ఫిర్యాదు. డిప్యూటీ సీఎం బాటిసారు పోయిండు గురుకులాల సందర్శనకు, 5 లక్షల నష్టపరిహారం ఇస్తామన్నాడు బాధిత కుటుంబాలకు. శ్రీశైలంలో బంద్ పెట్టిర్రు గేట్లు, చేపల కోసం బయలుదేరినాయి మస్తు బోట్లు. రోడ్డు మీద పోతుంటే ఫెయిల్ అయినాయి బస్సు బ్రేకులు, దడుచుకున్నారు రోడ్డు మీద తిరుగుతున్న జనాలు. ఇగో ఇవ్వల్లా ఇయాల్టీ సిటీ మరి వార్తలు, మేము చెప్పినాయని జబర్దస్త్గా ఉన్నాయిలే. ఇంకెన్ని మంచి మంచి ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం, అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి మన స్వతంత్ర టీవీ. ఉంటాం మళ్ళా.